కందపాడు గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం. మేము గత 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం. 2014లో టీడీపీ బీజేపీ అలవెన్స్లో కూడా కందలపాడు గ్రామంలో వార్డు మెంబర్లు కావచ్చు, నీటి సంఘ అధ్యక్షులు, బీజేపీ ఓటర్స్ ఎక్కువ ఉండటంతో అప్పుడు రూ అర్బన్ వర్క్లో కూడా 14 లక్షల వర్క్లు వస్తే బీజేపీ పార్టీ చేసింది. అప్పటి నుంచి అప్పుడు మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వాళ్ళ కందలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడి నుంచి మా మీద కక్ష కట్టి ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంటు మా వైపు విజయలక్ష్మి గారు ఉన్నారు. అప్పటి నుంచి మేము ఎప్పుడైతే సీసీ రోడ్లు చేసామో తెలుగుదేశంలో ఇవ్వకుండా బీజేపీ వాళ్ళు సీసీ రోడ్లు చేసిన కాడి నుంచి ఎన్ఆర్జీఎస్లో హౌస్ లెవలింగ్ అంటే మునకలో ఉన్న ఇళ్ళకి మట్టి దొరిస్తే ఓన్లీ వేస్ట్ ఏకర్కి మాత్రమే అమౌంట్ బిల్లు పెట్టించారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ట్రాక్టర్ మెటీరియల్ సుమారుగా 180,000 రూపాయలు ఆపేశారు. అదేవిధంగా సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళ మనసులు వచ్చి కేవలం దీని దోహేసి 2 లక్షల రూపాయలు బిల్లు పెట్టనివ్వకుండా ఆ రోజు తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ రోజు చేశారు. అదేవిధంగా 3 నెలల జీతం కూడా పనిచేసినటువంటి 3 నెలల జీతం కూడా ఇవ్వనివ్వకుండా ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఆపారు. దానికి సంబంధించినవి కాగితాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఈయన మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి మేము 2019లో స్టే తెచ్చుకున్నాము. తర్వాత 2024లో కూడా అదే పరిస్థితిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తుండగా మా జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులకు కూడా సార్ ఈ విధంగా 2014లో కూడా ఈ విధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటే ఈ విధంగా సోమిరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈరోజు మనం చేసి కూడా ప్రయోజనం ఉండదని చెప్పినప్పటికీ ఇబ్బంది అయితే ఏమి లేదు. ఒక సమన్వయ కమిటీ అనేది ఒకటి ఉంది, దానివల్ల ఎక్కడైతే మనం బలం ఉందో దానికి మాకేందంటే 50-50% కందలపాడు గ్రామంలో కూడా 2021 బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో 470 ఓట్లు ఫాలో అవగా వైసీపీకి వచ్చి 197 ఓట్లు, తెలుగుదేశంకి వచ్చి 116 ఓట్లు, బీజేపీకి వచ్చి 103 ఓట్లు ఆ రోజు ఫోల్ అయినాయి. అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే టీడీపీ అభ్యర్థికి పోటీ చేసినటువంటి వాళ్ళు కేవలం 7 ఓట్లు అంటే సింగిల్ డిజిట్కి పడిపోయింది. అంటే ఎలక్షన్ కోసం సోమిరెడ్డి గారు గెలిచేదానికోసం బీజేపీ వాడుకొని బీజేపీ కావాలి, మీరు ఉండండి, మీరు నిలబడండి, మీకు ఏది వచ్చినా కూడా చేసే బాధ్యత నాది అని చెప్పి తెలుగుదేశం వేరు, బీజేపీ వేరు కాదు, అంతా ఒకటేనని చెప్పి నెల్లూరు జిల్లా పార్టీ యాప్స్లో ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో కూడా ఆయన మాట ఇచ్చారు.